వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో తొలిసారిగా ధర్మారెడ్డి డిప్యూటేషన్పై టీటీడీలోకి వచ్చారు. అప్పట్లో ప్రత్యేక అధికారిగా పనిచేసిన ఈయనకు టీటీడీ ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఉద్యోగులకు కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ వివాదాస్పద అంశంలో ధర్మారెడ్డి అప్పట్లో టీటీడీని వీడారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోగా మరింత మొండిగా వ్యవహరించారు. ఈ ఐదేళ్లలోనూ అదే స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్ర సర్వీసులో ఉన్న ధర్మారెడ్డిని డిప్యూటేషన్పై టీటీడీకి తీసుకొచ్చారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఈయన్ని స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ అప్పట్లో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇతడి కోసం అదనపు ఈవో అనే పోస్టు సృష్టించి మరీ నియమించారు. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి సీఎస్గా వెళ్లడంతో ధర్మారెడ్డి ఈవో పోస్టులోకి వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించకుండా ఈయన్నే కొనసాగించారు. కనీసం తిరుమలకు జేఈఓను కూడా నియమించలేదు. ఇలా జగన్ ప్రభుత్వం వెన్నుదెన్నుతో టీటీడీలోకి వచ్చిన ధర్మారెడ్డి వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారారు. సీఎం జగన్కు దగ్గర వ్యక్తి కావడంతో గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కూడా లెక్క చేయకుండా నియంతృత్వ పోకడలతో వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. సర్వదర్శనాలతో ఆదాయం పెద్దగా రాలేదని వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్ల సంఖ్యను భారీగా పెంచేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనాల సమయాన్ని సైతం పెంచారు. దీనివల్ల సామాన్య భక్తుల క్యూ లైన్లు 2 నుంచి 3 కిలోమీటర్ మేరకు వ్యాపించేలా చేశారని విమర్శల పాలయ్యారు. ఇన్ని కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లు పెరిగినా ఏ రోజు దర్శనాల సంఖ్య లక్షకు మించిన దాఖలాలేదు. ఇక ఆయన తన స్వామి భక్తుని చాటుకుంటూ వైసీపీ నేతలకు ఇష్టానుసారం వీఐపీ బ్రేక్ టికెట్లు ఇస్తూ సామాన్యులు దర్శనానికి రావాలంటేనే భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. ప్రత్యేకించి దళారులను అరికడుతున్నామంటూ శ్రీవాణి ట్రస్ట్తో 10,500కు వీఐపీ బ్రేక్ టికెట్లు విక్రయించి ట్రస్టుకు వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి మళ్లిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో సర్వదర్శన భక్తులకు కంపార్ట్మెంట్లో కడుపు నిండా అన్నప్రసాదాలు అందించేవారు. ప్రసాదాల పంపిణీ వల్ల అదనపు భారం పడుతోందని వీటిని కూడా తగ్గించారు. కనీసం చంటి బిడ్డలకు పాలు కూడా అందివ్వకుండా భక్తుల నుంచి పలు విమర్శలు ఎదుర్కొన్నారు. క్యూ లైన్లో తాగునీరు కూడా ఇవ్వలేదనే విమర్శలు సైతం ఉన్నాయి. టోకెన్ రహిత దర్శనాలు పూర్తిగా రద్దు చేసే దిశగా వ్యవహరించిన తీరు భక్తులను అసంతృప్తికి గురిచేసింది. ఏదో రకమైన టికెట్ టోకెన్ ఉంటేనే తిరుమలకు రావాలనిలా వ్యవహరించారు. వృద్ధులు, దివ్యాంగులు అంగ ప్రదక్షిణ టికెట్లను ఆన్లైన్కే పరిమితం చేశారు. దీంతో చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు కిక్కిరిసిపోయేలా ఉండే క్యూ లైన్లోకి ప్రవేశించలేక దర్శనం లేకుండా తిరుగు ప్రయాణమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వామికి నైవేద్యంగా పెట్టే అన్నప్రసాదాలను దర్శనం పూర్తి చేసుకున్న భక్తులకిచ్చే సంప్రదాయాన్ని దూరంతో చేశారు. అన్నప్రసాదాల నాణ్యతపై పలుసార్లు భక్తులు మండిపడ్డారు. తమ సమస్యలపై ఉద్యోగులు బయటకు వచ్చి ఆందోళన చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగించడం లేదా సస్పెండ్ చేయడం, ఒకచోటు నుంచి మరోచోటికి బదిలీ చేసేలా వ్యవహరించారు. తిరుమలలో అన్య మతస్థుల విషయంలోనూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అధికార పార్టీతో అంటగాగుతూ ఆయన చేసిన పాపాలన్నీ కావరి టీటీడీ ఉద్యోగులే ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు పడింది.